గవర్నమెంట్ ఎట్లా ఉందన్న? 4 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనని కలిపి మనం చూస్తాం. మనం అంటే మా పెద్దోళ్ళు చెప్పేది బ్రిటిష్ పరిపాలన ఎట్లుంటదనేది ఇప్పుడు మన కళ్ళెదరికి మనం చూస్తాం. రాచరికము బ్రిటిష్ పరిపాలన అనేది మనం ఇంతకుముందు విన్నాము, ఇప్పుడు పర్టికులర్గా చూస్తున్నాం. అంటే బానిసత్వం, దౌర్జన్యం, దోపిడి రాజ్యం, దొంగ ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఒక అభివృద్ధి అనేది లేదు, ఒక సిమెంట్ రోడ్డు అనేది కనిపించడంలా, ఒక డ్రైనేజ్ కాలువ, ఒక ఎల్ఈడి లైటు, ఒక ఒక చెక్డ్యాములు కానీ, గ్రామానికి సంబంధించిన తెలుగంగ నీళ్ళు కానీ, ఏదైనా సరే అభివృద్ధి అనేది చేయలే. మా జిల్లాకే ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చినారు కానీ కనీసం చిన్న పిల్ల కాలం, కనీసం 50 లక్షల రూపాయల కాలం కూడా చేయలే. అదే మన ప్రభుత్వంలో మా పంచాయతీలోనే 73 లక్షల రూపాయల్లో ఒక తెలుగంగ 4th branch 4A కాలువ, తెలుగంగ కాలువ ద్వారా మా ఊరికి తెలుగంగ నీళ్ళు వచ్చినాయి. అట్లా మనం ఆ ప్రభుత్వంలో చేయగలిగినాము. ఈ ప్రభుత్వంలో అయితే ఏది లేదు. మా పంచాయతీ వరకు డక్కిల మండలం మాది కేబీపల్లి కోనేశ్వర బట్టలపల్లి గ్రామ పంచాయతీ. ఈ 2018 నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 2 లక్షల రూపాయల పని కూడా చేయలే, 2 లక్షల పనులు కూడా చేయలే. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో 2 కోట్ల 50 లక్షల రూపాయల పనులు జరిగినాయి. ఏది అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వం లేదంటే ఏదో బొరుగులు శనుగులు పంచినట్టు పంచినామా, క్వార్టర్ని 200 300 చేసినామా, మన దగ్గర మనకు ఏదో 100 రూపాయలు ఇచ్చినట్టు మన దగ్గర 1000 రూపాయలు గుంజుకునే మార్గంలో ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కానీ ఏ విధంగానూ మనకి సామాన్యుడికైతే మేలు జరగడం లే. బస్ ఛార్జీలు పెంచినారు, కరెంట్ ఛార్జీలు పెంచినారు, ఇంటి పన్ను పెంచినాడు, చెత్త పన్ను వేసినాడు, అన్ని రకాలుగా ఏ విధంగా చేయాలో అదే చెప్పినాను కదా. బ్రిటిష్ ప్రభుత్వాన్ని మనం చూపిస్తున్నాడు మనకి. ఇంతకుముందు ప్రజాస్వామ్య పరిపాలనలో మనం చూసినాము, ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని చూపిస్తున్నాడు. అది మరి ఆ విధంగా ఈ పరిపాలన జరుగుతూ ఉంది. రైతుల పరిస్థితి అంటే అది మరీ అధ్వానంగా ఉంది. వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వంలో మోటార్లు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, ఇత్తనాలు అయితేనేమి, సబ్సిడీ కరెంట్ అయితేనేమి, సబ్సిడెంట్గా ఫుల్ ఫ్రిడ్జ్గా రైతుని ఆదుకుంటా ఉన్నాడు. అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని కూడా సొసైటీ ద్వారా గిట్టుబాటు ధర కల్పిస్తూ సకాలంలో వాళ్ళకి డబ్బులు వేస్తూ సస్యశ్యామలంగా రైతు కూడా బాగానే ఉన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు దళారులు పాలైపోతా ఉంది, కానీ రైతు పాలైతే కావడంలా. ఇకపోతే ఖర్చుల విషయంలో అప్పుడు 10,000 అయ్యేది ఇప్పుడు 25,000 అవుతా ఉంది. అంటే 15,000 రూపాయలు పెంచి పెరిగిందే, కానీ రైతులకి అయితే గిట్టుబాటు ధర కూడా లేదు. ఇకపోతే మా ఊళ్ళో వరకు ఎత్తుకుంటే ఈరోజు 20-30 మంది అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కావచ్చు ఆ నాయుడుపేట ఆడ సెజల్లో పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఒక ఫ్యాక్టరీ అంటే ఒక ఇండస్ట్రీలు కూడా మన ఆంధ్రాలోనే కాదు మా జిల్లాలోనే కదా, ఆంధ్రాలో కూడా మేము ఇంతవరకు ఒక ఫ్యాక్టరీ తెచ్చినాడు, 20,000 మందికి ఉపాధి కలిగిస్తున్నాడు అనే మాట మా చెవులారా మేము వినడం లే. చదువుకున్న పిల్లకాయలు నిరుద్యోగులు అయిపోతున్నారు, కానీ వాళ్ళకి వాళ్ళ చదువుకున్న చదువుకి ఎక్కడైనా పనిచేసేదానికి అవకాశం లేదు. ఎంత సోపు అయినా చెన్నై బెంగళూరు హైదరాబాద్ అంటే ఇక్కడ పాను రాను ఛార్జీలు ఎంత, అక్కడ ఉన్న అకామిడేషన్ ఖర్చులు ఎంత, వాళ్ళు సంపాదించి మళ్ళీ తల్లిదండ్రులకి ఏమి ఇవ్వాలా ఏందనేది అర్థం కావడంలే. అందుకని బాబు గారు మన లోకేష్ గారు ప్రభుత్వం వచ్చిందంటే ఏదైనా ఇండస్ట్రీలు ఎంగడిగిరిలో ఒక టెక్స్టైల్స్ పార్కు ఇట్లాంటివి ఏదన్నా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇండస్ట్రీలు కానీ పెట్టి 20,000 30,000 మంది దాంట్లో బతకగలిగితే రైతుకి ఎనుదునగా అంటే రైతు మీదనే ఆధారపడకుండా కుటుంబం, ఆ కుటుంబంలో చదువుకున్న వ్యక్తి ఒక 30,000 40,000 సంపాదించుకొని ఇంటికి వస్తామంటే ఆ కుటుంబం ఒకరోజు మెరుగుపడుతుంది. ఎంత సోపు అయినా ఒక కారు ఒరుపైరు, ఒక కారు వేరుశెనగ పప్పు లేకపోతే నూజలుకొని దాంట్లో రాఖరా వచ్చే ఆదాయాలతో ముందుకు పోవాలంటే ఇప్పుడున్న ఖర్చులకి ఇప్పుడున్న ధరలకి సామాన్యుడైతే బతికే పరిస్థితి లేదు. ఒకప్పుడు 650 ఉన్న సిలిండరు ఈరోజు 1,250 రూపాయలు ఇచ్చినాము, ఇస్తున్నాం మనమే. పోతే 100 ప్యాకెట్లు 65 రూపాయలు ఉండింది పామాయిల్, ఈరోజు 110 120 రూపాయలు కొంటున్నాము. అదేవిధంగా ప్రతిదీ ఒక పెన్సిల్ కానీ పెన్ను కానీ ఒక సబ్బు ఒక 4 సంవత్సరాల క్రితం సబ్బు 10 20 రూపాయలు ఉంటే ఈరోజు 32 రూపాయలు చేసినారు అదే సబ్బు, సర్ఫ్ ఎక్సెల్ సబ్బు. అట్లా ప్రతిదీ కుటుంబానికి సంబంధించిన మా ఎస్సీ ఎస్టీలు అంటాడు, ఎస్సీ ఎస్టీలు సబ్బులు వాడరా,
ఎస్సీ ఎస్టీలు బస్సు ఎక్కరా, ఎస్సీ ఎస్టీలు పామాయిల్తో ఇంట్లో తినరా, ఎక్కడ ఎస్సీ ఎస్టీలో, ఎస్సీ ఎస్టీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అని చెప్తూ వాళ్ళని యాడికాడికి పిండాలో ఆడికాడికి పిండేస్తూ వాళ్ళ ముందు విషయంలో అయితేనేమి అసలు ముందు విషయంలో భయం వేస్తూ ఉంది. ఒకప్పుడు మ్యాన్స్ హౌస్ 110 రూపాయలు ఉంటే ఈరోజు 200 చిల్లర 300, ఇప్పుడు ఏదో బూమ్ బూమ్ అని ఏదో ప్రెసిడెంట్ అని ఏదేదో రకరకాల మందులు, ఆ మందులు వాడేదాని వల్ల మనిషి 10 ఏళ్ళు బతికేవాడు 5 సంవత్సరాలకే కరుమరుగైపోతున్నాడు. కాకపోతే ప్రతి ఒక్కడు ఇక్కడ కష్టజీవులు, కరువు పని పోతాము, వ్యవసాయం పోతాము, అగ్రికల్చర్ పరంగా ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు పని చేసుకుని బతికేవాళ్ళు. సాయంత్రానికి ఎంతో కొంత మందు తాగాల, అది 300 క్వార్టర్ అనేది కాదు. ఆ మందుకు అలవాటు పడిపోయి ఈ ఆరోగ్యం క్షీణించిపోతూ రకరకాల సమస్యలతో సామాన్యమైన కుటుంబాలు చెల్లా చెదరైపోయి అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు కనీసం ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చేది చంద్రన్న బీమా అనేసి, ఇప్పుడు కనీసం చచ్చిపోయిన వాళ్ళు కాదు కదా యాక్సిడెంట్ల పరంగా పోతే కూడా ఆ కుటుంబానికి అదో గతి లేకుండా పోయింది. మేమేదో 10 రూపాయలు ఇస్తున్నాము, ఈ బతుకులే బతకండి, ఇదే విధంగా శాసిస్తున్నారు. ఇది కాదు ఇవ్వాల్సింది, ఏది అమ్మఒడి 10,000, ఇంకొక ఆసరా 10,000 కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన ఆ బిడ్డను, ఆ కొడుకు, ఆ మనవడు చదువుకున్న వ్యక్తికి ఒక ఉద్యోగం కల్పించి వాళ్ళకి కరెంట్ ఛార్జీల పరంగా ఒక ఆర్థిక పరంగా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే రైతాంగానికి కొన్ని కొన్ని సబ్సిడీ పరంగా మోటార్లు అయితేనేమి, స్టార్టర్లు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, ఇత్తనాలకు సబ్సిడీ పరంగా ఒక 25,000 రూపాయలు ఒక ఎకరా ఖర్చు అవుతుంది. ఏదో 10,000 రూపాయలు ప్రభుత్వ పరంగా ఆదుకుంటే ఒక 20,000 రూపాయలు మనం 10,000 రూపాయలు పెట్టుకున్నా కుడేడంగా ఉంటుంది. ఏ పరంగా లేకుండా మేమేదో ఇచ్చిన దాంతో మీరు బతికిపోండి అంటే దాంట్లో సామాన్యుడు బతకలేడు. ఈరోజు ఒక కిల్లి కొట్టు పెట్టుకున్నా, ఒక అంగడి పెట్టుకున్నా, ఇంకొక విధంగా పెట్టుకున్నా కూడా సంపాదించుకొని బతకాలంటే కూడా దాని మీద జరిగిపోవాల్సిందే, కానీ వేరే విధంగా మిగలడం లేదు. అది పరిస్థితి. మరి అరాచక పాలనకి ఇంకా ఎన్ని రోజులు ఉందో, దేవుడి దయ వల్ల ముందస్తు ఎన్నికలు పోయి డిసెంబర్లోనే చరమగీతం పాడేదానికి జనాలు అయితే ఎదురు చూస్తున్నారు.